గుంటూరు జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా సాగుతుంది. లాక్డౌన్ లో భాగంగా గుంటూరు రూరల్ అర్బన్ జిల్లాల ఎస్పీలు పోలీస్ శాఖకు నిక్షిప్తమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఆంక్షలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో అర్బన్ జిల్లాతో పాటు రూరల్ జిల్లాలకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. వారి పహారాలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. వినుకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. అత్యవసర సమయంలో మినహా ఇంటి నుంచి బయటకు వస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు అక్కడి పరిస్థితులు మా వినుకొండ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, వినుకొండ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నాయి? లాక్డౌన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? సార్, వినుకొండలో మా వినుకొండ పట్టణంలో మనకు అందిన సమాచారం ప్రకారం 6 వచ్చారు సార్ విదేశాల నుంచి. 6 పోలీసులు, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు పరీక్షించి ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేదని నిర్ణయించారు. ఏమన్నా అవసరం అత్యవసరం అయితే సంప్రదించమని కోరారు. అలాగే మన పిఎం గారు చెప్పినట్లు లాక్డౌన్ అనేది నిన్నటి వరకు సరిగ్గా జరగలేదు. ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది సార్ వినుకొండ పట్టణం. వినుకొండలో పట్టణ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఈ 144 సెక్షన్ కావచ్చు, లేదంటే ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు వారు ఎలాంటి సహాయ సహకారాలు పొందుతున్నారు? అదేవిధంగా పోలీసు వారికి ఏ విధంగా సహకరిస్తున్నారు ప్రజలు? అదే, నిన్నటి వరకు ఎవరు సరిగ్గా సహకరించలేదు సార్. మొన్న ఆదివారం జనతా కర్ఫ్యూ అయితే బాగా సక్సెస్ జరిగింది సార్. కానీ నిన్న వరకు అంతగా, నిన్న రోజు మాత్రం జనాలు సరిగ్గా యాక్టివ్ అవ్వలేదండి. ఈ రోజు ఉదయం నుంచి పూర్తి 144 సెక్షన్ పెట్టి పోలీసులు వారు ఆదేశాలు పాటిస్తూ ఉదయం 7-9 వరకు మాత్రం నిత్యావసర సరుకుల కోసము వినుకొండ టౌన్ పట్టణంలోకి వచ్చారు సార్. ఈ రోజు నుంచి పూర్తిగా అదుపులో ఉంది సార్. వినుకొండతో పాటు మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల్లో నిత్యావసర సరుకులు ఏ విధంగా అందుతున్నాయి? వాళ్ళకు, అక్కడి ప్రజలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి నిత్యావసర సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? అదే సార్, ఉదయం 6 నుంచి 9 వరకు మన సడలించారు సార్. 144 సెక్షన్ ఈ టైం లోపల మాత్రమే ఎవరైనా వచ్చి నిత్యావసర సరుకులు మాత్రమే, అంటే సంబంధించిన కిరాణా సరుకులు కానీ, పాలు, కూరగాయలు వగేరాలు తీసుకెళ్ళమన్నారు. 9 నుంచి పూర్తిగా మా 144 సెక్షన్ పెట్టి పూర్తి అదుపులో ఉంది సార్. ఏదైతే మారుమూల గ్రామాల్లో ఉంటారో, కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ 2-3 రోజుల నుంచి కూలీ పనులకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక స్తోమతలు ఎలా ఉంటాయి? పూర్తిగా ఆపేశారు సార్ వినుకొండ. 4 వైపులా బోర్డర్లలో పూర్తిగా మన బ్యారికేడ్స్ పెట్టి వినుకొండ నుంచి అవుట్కి వెళ్లేది లేదు, బయట నుంచి వినుకొండలోకి వచ్చేది ఏం లేకుండా కట్టుదిట్టంగా చేశారు సార్. కూలీల పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ ఇక్కడ. అంటే నిత్యము ఇక్కడ వినుకొండలో ఈ కట్టుబడికి వచ్చేవాళ్ళు, కూలీలు కానీ, వీళ్ళందరి పరిస్థితి ఇబ్బందిగానే ఉంది సార్ ఇక్కడ వినుకొండలోకి. అయితే బయట నుంచి ఎటువంటి వాహనాలు రావట్లేదు, వినుకొండ నుంచి ఎటువంటి పోవట్లేదు సార్ నిత్యావసర సరుకులు తప్పితే. థ్యాంక్ యూ సతీష్.